ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ఈరోజు మనము శ్రీమద్ భాగవతము మూడవ స్కందము రెండవ భాగంలో 25వ అధ్యాయంలో 37వ శ్లోకం నుంచి చదువుతున్నామండి. కపిల భగవానుడు వాళ్ళ మాత దేవహూతికి సాంఖ్యయోగం గురించి వివరిస్తున్నారు. దాంట్లో మనం 37వ శ్లోకాన్ని చర్చిస్తున్నాం ఈరోజు. హరే కృష్ణ మాతాజీ, అందరికీ సరిగ్గా వినిపిస్తుందా మాతాజీ? వినిపిస్తుంది మాతాజీ, క్లియర్ గా ఉంది. अतो विभूतिं मम माया विनस्तामै अतो विभूतिं मम माया विनस्तामै ऐश्वर्यमा ऐश्वर्य अष्टांग मनुप्रवृत्तम् ऐश्वर्यम् अष्टांग मनुप्रवृत्तम् प्रियं भागवतीं वास्पृहंती भद्राम् श्रियमे तु लोके आविधंगा ना चिंतनमंदे संपूर्णंगा लग्नमैन कारणंगा భక్తుడు సత్యలోక పర్యంతమగు ఊర్ధ్వలోకములందలి ఏ అత్యున్నత వరదానమును కూడా వాంఛింపడు. యోగము ద్వారా లభ్యమగు అష్ట సిద్ధులను కాని భగవద్ రాజ్యమును గాని చేరవలనని కాని అతడు కోరడు. అయినను వాటిని కోరకుండగానే ప్రస్తుత జన్మమందే అతడు ఆ వరదానములనన్నింటినీ అనుభవింపగలడు. మనకి భక్తి రసామృత సింధు చదివితే శ్రీ అది శ్రీల రూప గోస్వామి రాసింది. అందులో భగవంతుణ్ణి చేరడానికి మనకి భక్తి మార్గంలో కొన్ని అంగాలున్నాయి, 64 అంగాలని. అందులో ఏ దేని ద్వారా మనం భగవంతుణ్ణి పొందినా భక్తుల యొక్క ద్వారం ముందు, భక్తుల యొక్క డోర్ స్టెప్ ముందు ముక్తి దేవత అనేది వెయిట్ చేస్తూ ఉంటుందంట. ఎప్పుడు వీళ్ళు నన్ను పిలుస్తారా, ఎప్పుడు వీళ్ళకి ముక్తిని అనుగ్రహిద్దామా అని భక్తుల ఇంటి ముందు. కానీ ఎప్పుడు కూడా భక్తులు అది కోరుకోరన్నమాట. కేవలము ఆ ముక్తిని మాత్రమే కాదు, ఊర్ధ్వలోకాలని ఇంకా మళ్ళీ ఏ విధమైన అష్ట సిద్ధులని కూడా కొందరు, అష్ట సిద్ధులంటే ఇంకా వాళ్ళకి చాలా అల్పమైన విషయాలు అనమాట. ముక్తినే కోరుకోరు, ఇంకా అష్ట సిద్ధుల్ని వాళ్ళు ఎప్పటికీ కోరనమాట. వాళ్ళు ఇంకా ఏ విధంగా ఉంటారంటే ఈ జన్మమునందే ఆ వరదానములన్నింటినీ అనుభవించగలరు. ఈ జన్మంలోనే వాటన్నింటినీ వాళ్ళు అనుభవించగలరు. ఏ విధంగా ముక్తి మార్గం పొందినప్పుడు మనం ఏ విధంగా ఉంటాము, ఊర్ధ్వలోకంలో మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అష్ట సిద్ధులు మళ్ళీ ఇవే కాకుండా ఏ విధంగా ఉంటారంటే భక్తులు, అసలు మాకు ముక్తి వద్దు, భగవద్ధామం కూడా నువ్వు ఇస్తే ఓకే, లేదు మాకు నువ్వు ఏదైనా సేవ చేయమని ఆదేశించినా కానీ అది చేయడానికైనా రెడీ. అది కూడా ఏ లోకంలో అయినా, కేవలం ఉన్నత లోకాల్లో భూమి మీదే కాదు, ఇంకా ఎలాంటి లోకాల్లో అయినా ఏ సేవ చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మనము ఎగ్జాంపుల్గా మన గురు మహారాజ్ లాంటి వాళ్ళని చెప్పుకోవచ్చు. మనకి తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు మన చుట్టుపక్కలే కూడా గొప్ప శుద్ధ వైష్ణవాలు ఉంటారు. మనము వాళ్ళని చూస్తే వాళ్ళలో ఉన్న గుణాలు మనకి అర్థమవుతాయి అన్నమాట. అంత గొప్ప భక్తులు ఉంటారు, ఏమి ఆశించకుండా కేవలం భగవంతుడి భక్తియుత సేవ చేసేవాళ్ళు. దాని గురించి శ్రీల ప్రభుపాదుల వారు ఏం భాష్యంలో చెప్తున్నారు చూద్దాం. మాయ ఒసుగునట్టి విభూతులు అవేంటివి? ఐశ్వర్యము పలు రకములుగా నుండును. పలు రకములకు భౌతిక భోగములను అనుభవము ఈ లోకమునందే మనకు కలదు. కానీ మనుజుడు చంద్రలోకము, సూర్యలోకము లేక ఇంకనూ ఉన్నతమగు బహర్లోకము, జనలోకము, తపోలోకము లేదా చరమముగా బ్రహ్మదేవుడు వసించినట్టు సత్యలోకమును చేరగలిగినచో భౌతిక భోగమునకు పుష్కలమగు అవకాశం పొందగలడు.
ఉదాహరణకు ఊర్ధ్వ లోకములందు ఆయు పరిమాణం ఈ లోకము కన్నను అత్యంత ఘనమైనది. చంద్రలోకమునందు ఒక రోజు సమయము మన ఆరు నెలల కాలంతో సమానమైనదని చెప్పబడింది. అత్యున్నత లోకమునందు ఆయు పరిమాణమును ఊహించుటకు మనకు సాధ్యము కాదు. బ్రహ్మదేవుని 12 గంటల కాల వ్యవధి మన గణిత శాస్త్రము సైతము బోధపడనిది కాదు. భగవద్గీత ఎందు తెలపబడినది ఇట్లు ఇవన్నీను భగవానుని బాహ్య శక్తి అనగా మాయాశక్తి యొక్క వర్ణనలు. వీటితో పాటు యోగము ద్వారా యోగులు సాధించు విభూదులు కొన్ని కలవు, కానీ అవి కూడా భౌతికములే. కేవలము కోరినంతనే లభ్యమై ఉన్నప్పటికీ భక్తులు భక్తుడు ఈ భౌతిక సౌఖ్యములను వేటిని వాంఛింపడు. భగవత్ కరుణచే భక్తుడు కేవలం సంకల్పము ద్వారా అత్యద్భుతమగు జయమును సాధింపగలడు. ఆయనను నిజమగు భక్తుడు దానికి ఇష్టపడడు. మనుజుడు ఐశ్వర్యమును గాని యశస్సును గాని కోరరాదని, అతడు భౌతిక సౌందర్యమును భోగించుటకు యత్నించరాదని, ముక్తిని పొందజాలక అనంతముగా జన్మ మృత్యువులందే కొనసాగింపవలసి వచ్చినప్పటికీ కేవలం భక్తియుత సేవనే లగ్నమై ఉండుటను కోరవలనని శ్రీ చైతన్య మహాప్రభు బోధించిరి. కానీ వాస్తవమునకు కృష్ణ భక్తి భావన యందు నెలకొనిన వానికి ముక్తి అది వరకే అభయమొసగబడి ఉండును. అటువంటి భక్తులు ఊర్ధ్వలోకములందు లాభములను మరియు వైకుంఠలోకములందు లాభములను కూడా అనుభవింపగలరు. కనుకనే భాగవతీం భద్రాం అనే ప్రత్యేకంగా తెలుపబడినది. వైకుంఠ లోకములందు ప్రతిదినము నిత్యముగా ప్రశాంతతను కూడి ఉండును. ఆయనను విశుద్ధ భక్తుడు అచటికేయగవలెనని కోరడు. కానీ ఆ లాభం అతనికి కొనగూడియే తీరును. ప్రస్తుత జన్మయందే అతడు భౌతిక ఆధ్యాత్మిక లోకములందు సమస్త సౌఖ్యములను అనుభవింపగలడు. ఇక్కడ సౌఖ్యము అంటే డెఫినేషన్ ఏంటండి దానికి? మామూలుగా మనము భక్తుడు ఏమి కోరడు, ఆ ముక్తితో సహా ఏది కోరడు, అష్ట సిద్ధుల్ని కానీ ఉన్నత లోకాల్లో ఉన్న సుఖాల్ని వేటిని భక్తుడు కోరడు అని చెప్తున్నారు. అయితే అసలు సుఖము అంటే ఏంటి? భౌతిక లోకాలు కాకుండా ఉన్నత లోకాలకి ఎవరైనా పోవాలని ఎందుకు అనుకుంటారంటే, అక్కడ ఏ విధంగామైనా మనకి ఇప్పుడు ఈ లోకంలో పడే కష్టాలు బాధలు ఏముండవని, అక్కడ ప్రశాంతంగా ఉండొచ్చని, ఎక్కువ వయసని, ఎప్పుడు నిత్య నూతనంగా యవ్వనంగా ఉంటాము, ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. అయితే భగవద్ధామానికి వెళ్తే అసలు ఇంకా అత్యున్నతమైన ఆనందం, ఎప్పుడు ప్రశాంతంగా భగవంతుడితోనే ఉండొచ్చు. అయితే మనం అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి అవి పొందొచ్చు అంటారు, అది ఏ విధంగా సాధ్యం అంటే, దేనికైనా సుఖానికి సంతోషానికి అసలు ఎగ్జాంపుల్ ఏంటి? ఏ విధంగా ఉంటే సుఖం సంతోషంగా ఉండొచ్చు? ఇప్పుడు మా పిల్లలు అనుకో, మా అబ్బాయికి ఒక అదేదో ఇంత పెద్ద చాక్లెట్ కొనుక్కొచ్చామనుకోండి, ఆ డైరీ మిల్క్ సిల్క్ అలాంటివి, వాడి హ్యాపీ. అదే చాక్లెట్ చూస్తే మనకు హ్యాపీ అనిపిస్తుందా? మనకు అనిపించదు. ఎస్పెషల్గా మన ఆంధ్ర లేడీస్కి ఏం చేయాలండి, ఒక జ్యువెలరీ ఏదైనా మంచి బంగారు నెక్లెస్ తీసుకురావాలన్నమాట, అది హ్యాపీ. అదే మా అబ్బాయికి చూపిస్తే, ఏముంది మమ్మీ ఎందుకు ఇది 1 లాక్ పెట్టుకున్నావు, డబ్బులన్నీ వేస్ట్ చేసావు, దీనికి ఎన్ని చాక్లెట్లు వచ్చాయో అంటాడు. అంటే ఇప్పుడు అది మామూలుగా మనతో చూస్తే కొంతమంది ఏమంటారంటే, మేము సండే టెంపుల్కి వెళ్ళామంటే ఎందుకండి, ఇప్పటి నుంచి ఈ వయసులో టెంపుల్స్, ఆ పక్కన ఫంక్షన్ ఉంది, ఈ పక్కనేమో ఆ మాల్ ఉంది, ఆ పక్కనేమో సినిమా హాల్ ఉంది, ఇంకో ఆ పక్కనేమో పబ్ ఉంది, అవన్నీ కూడా ఎంజాయ్మెంట్ అనమాట. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఎంజాయ్మెంట్ అనేది ఆ వస్తువులో లేదన్నమాట, అది మన మనసులో ఉంది. మనకు చాక్లెట్ చూపించగానే వాడి మన పిల్లవాడికి హ్యాపీ అనిపించింది, అదే మనకు హ్యాపీ అనిపించట్లేదు. అంటే అది మన మనసులో ఉంది కానీ ఆ వస్తువు లేదనమాట, వస్తువులో లేదు ఆనందం అనేది. అట్లనే అదే విధంగా ఏదో ఉన్నత లోకానికి వెళ్తేనే ఆనందము అని కాదు, ఆ ఉన్నత లోకంలో ఉంటే నీ మనసులో ఎలాంటి ఆనందాన్ని ప్రశాంతతని కలిగి ఉంటావో అది ఇక్కడే ఈ లోకంలోనే మనకు భగవంతుడు ఇస్తాడు అన్నమాట. అది ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ మనసుకే అర్థమవుతుంది. కొంతమందికి భగవంతుడు నామస్మరణ చేస్తుంటే నిరంతరంగా చేస్తున్నా మనకేమనిపిస్తుంది, కొంతమందికి 1 రౌండ్ చేసిన వాళ్ళకి అదే విసుగు అనిపిస్తుంది, ఇంకా కొంతమందికి 4 రౌండ్స్, కొంతమందికి 16 రౌండ్స్ చేస్తే అబ్బా ఇంకా అంతకు మించి చేయలేమండి, 16 చెప్పారుగా ఖచ్చితంగా రూల్ అన్నారు కదా అంతే చేస్తాం.
కానీ హరిదాస్ ఠాకూర్ లాంటి వాళ్ళు ఏం చేస్తారు, 21 గంటలు రోజు 192 రౌండ్స్ చాంటింగ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఎవరైనా అన్ని రౌండ్స్ చాంటింగ్ మన మనసులో ఇన్నర్ హ్యాపీనెస్ లేకుండా ఎవరైనా చేయగలరా అండి? మనం చెయ్యాలని అనుకున్నా అది కొంతకాలం సాగించిన తర్వాత అది ఆపేస్తాం అన్నమాట. ఇప్పుడు ఏదో ఎవరో చెప్పారని నచ్చిందని అది చేస్తే బాగుంటుంది అని పాటించిన దాన్ని ఎక్కువ కాలం దాన్ని కొనసాగించలేరు. వాళ్ళ మనసులో ఇన్నర్ హ్యాపీనెస్ వస్తేనే దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తేనే దాన్ని అది కంటిన్యూ చేయలేస్తారు అన్నమాట. అదేవిధంగా మనము భక్తులు మనతోనే ఉండి మనతోనే అన్ని పనులు చేస్తున్న భగవంతుడిలా వాళ్ళకి ఉన్నత లోకాల్లో ఉంటే ఎంత ఆనందంగా ఉంటారో ఆ మనసులో ప్రశాంతత ఆ హ్యాపీనెస్ భగవంతుడితో సాంగత్యాన్ని ఏ విధంగా అనుభవిస్తారో అది ఇక్కడ ఉన్న హరే కృష్ణ అండి. అది ఇక్కడ ఉన్నా కానీ వాళ్ళు అనుభవిస్తారనమాట అంత గొప్ప వరాన్ని భగవంతుడు వాళ్ళకి ఇక్కడే ఇస్తారు. హరే కృష్ణ మాతాజీ, నెక్స్ట్ శ్లోకం చదువుదాం. 38వ శ్లోకం అండి. నకర్హాచిన్మత్పరాః శాంతరూపే నక్షంతి నో మే అనిమిషో లేడి హేతిహి ఏషామహం ప్రియ ఆత్మా సుతశ్చ తకా గురుః సుహృదో దైనమిష్టం భగవానుడు ఇంకను కొనసాగించను. ఓ ప్రియమైన జనని, ఓ ప్రియమైన జనని, అట్టి దివ్య విభూతులను బడసిన భక్తులు వాటిని ఏనాడును కోల్పోవరు. ఆయుధములు కానీ కాలము కానీ అట్టి విభూతులను నశింపచేయజాలవు. భక్తులు నన్ను తమ మిత్రునిగా, బంధువునిగా, పుత్రునిగా, గురువుగాను, సుహృత్తుగాను, దైవముగాను అంగీకరించిన కారణమున ఏ సమయమునందును వారి ఐశ్వర్యములు నశింపబోవు. ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఇక్కడ భగవంతుడు ఆ విధంగా దివ్య విభూతులని బడసిన భక్తుడు, అంటే దివ్య విభూతులని సంపాదించిన భక్తుడు, వాటిని ఏనాడునో కోల్పోడంట. ఇంకా ఒకసారి పొందితే ఇంకా అది కోల్పోవడం అనేది జరగదు. ఆయుధములు కానీ కాలము కానీ ఆ విభూతులను నశింపజేయగలరు. ఎప్పటికీ ఆ విభూతులు నశించిపోవు అనమాట, ఎప్పటికీ ఆ విధంగానే ఉంటాయి. ఆ విధంగా భక్తులు నన్ను మిత్రునిగా, బంధువుగా, మళ్ళీ పుత్రునిగా, గురువుగా, ఆ వాళ్ళ వెల్విషర్గా, వాళ్ళ మళ్ళీ వాళ్ళ గాడ్, వాళ్ళ దైవంగా అంగీకరించిన కారణంగా ఏ సమయం నందు ఐశ్వర్యములు నశింపబోవు. ఇక్కడ ఐశ్వర్యములు అంటే ఇవి భౌతికమైన ఐశ్వర్యముల గురించి మనకు చెప్పట్లేదండి, ఆధ్యాత్మికమైన వాటి గురించి చెప్తున్నారు. ఒక్క నిమిషం మాతాజీ. సారీ అండి, ఒక్క నిమిషం లేట్ అయింది. పుణ్యకర్మల ద్వారా ఎవరేని తనను తాను బ్రహ్మలోక పర్యంతమగు ఊర్ధ్వలోకముల వరకు ఉద్ధరించుకొనినను ఆ పుణ్య పరిపాకము నశించిననే తిరిగి ఈ భూలోకమును చేరి నూతన జీవితపు కర్మలను ఆచరించవలసి వచ్చునని భగవద్గీత యందు తెలుపబడినది. అనగా జీవుడు అధికమైన భోగము ఆయుర్దాయము కొరకై ఉన్నత లోకమున కేగినను అది శాశ్వత నివాసము కాబోదు. కానీ భక్తులకు సంబంధించినంత వరకు వారికి సంపత్తులు
అనగా భక్తియుత సేవ మరియు ఈ లోకమునందే వైకుంఠ ఐశ్వర్యం ఏనాడును నశింపవు. భక్తుల ఐశ్వర్యము స్థిరమైనవని సూచించుచు కపిలదేవుడు ఈ శ్లోకమున తన తల్లిని శాంతరూపాన్ని సంబోధించినాడు. భక్తులు శాశ్వతముగా వైకుంఠ వాతావరణమును అనగా రజస్తమోగుణములు లేకుండా విశుద్ధ సత్వగుణమునందే ఉన్న కారణమున శాంతరూపాన్ని పిలువబడినది. ఉన్న కారణమునందే స్థిరముగా నెలకొని ఉండుట దానికి కారణము. శ్రీకృష్ణ భగవాని భక్తి యోగమునందు ఒక్క మారు స్థితుడైన అంతటా మనుజునికి దివ్యమగు సేవాస్థితి ఇక ఏనాడును నశింపబోదు. ఆనందము మరియు సేవ అనునవి మాత్రము అనంతముగా వృద్ధి చెందుచు పోవును. కృష్ణ భక్తి భావన యందు నెలకొనిన భక్తులపై కాల ప్రభావం ఉండదు. భౌతిక జగమునందు కాలము సమస్తమును నశింపజేయును. కానీ వైకుంఠ వాతావరణం ముందు మాత్రము కాల ప్రభావం కానీ దేవతల ప్రభావం కానీ ఉండబోదు. ఈ భౌతిక జగమున మన కర్మలన్నీయును వివిధ దేవతలచే నియంత్రించబడును. మనము చేతిని కదిలించినను కాలును కదిలించినను ఆ కార్యమంతయు దేవతల చేతనే నియంత్రితమగును. కానీ వైకుంఠ వాతావరణము మాత్రము దేవతల ప్రభావం కానీ కాల ప్రభావం కానీ ఉండదు. కావున వినాశమనడి ప్రశ్నయే ఉండదు. కాలమనేది అంశమున్నప్పుడు నిక్కముగా వినాశం ఉండగలదు. కానీ కాలము లేనప్పుడు ప్రతిదియు శాశ్వతమైనది. కనుకనే ఈ శ్లోకమునందు నజ్యంతి అను పదము ప్రయోగింపబడినది. దివ్య విభూతులు ఏనాడును నశింపవని సూచించుచున్నది. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ముఖ్యంగా మనము ఎవరైనా పుణ్య ఫలాన్ని ఆశించి అంటే పుణ్యం సాధించడం కోసం కర్మకాండ విధులు పాటిస్తూ ఇది పని చేస్తే పుణ్యం వస్తుంది, ఈ పని చేస్తే పుణ్య ఫలం వస్తుంది అని మనం ఎంత పుణ్యాన్ని సంపాదించినా అంటే మనం ఎంతో డబ్బుని సంపాదించి రిచెస్ట్ పర్సన్ అయ్యి మన ఈ వరల్డ్లోనే ప్రతి ఒక్కళ్ళకి అందరికీ ఫ్రీగా ఎన్నో సప్లై చేసామనుకోండి, అందరికీ ఎవరికి ఏం కావాలంటే అన్ని దేశాల్లో ఇప్పుడు అట్లా చాలా మంది కొంతమంది భిక్షాట్స్ చేస్తున్నారు కదా, అంత పుణ్యాన్ని నువ్వు సంపాదించి ఎంతో పుణ్యాన్ని సంపాదించినా అది ఏం చేస్తుందంటే వాళ్ళకి ఉన్నత లోకంలో వాళ్ళకి జీవితం అనేది వస్తుంది. ఆ సంపాదించుకున్న పుణ్యం అంతా కరిగిపోతే మళ్ళీ వాళ్ళు భూమి మీదకి రావాల్సిందే అనమాట. అంటే నువ్వు పూర్తిగా భగవంతుడికి భక్తియుత సేవ చేయకుండా భక్తుడివి కాకుండా నువ్వు ఏ ఉన్నత లోకానికి వెళ్ళినా అది కొంతకాలానికి నశించి తిరిగి భూమి మీదకి రావాల్సిందే. కానీ భక్తులకు మాత్రం ఏదైనా ఒక ఉన్నత స్థాయి అనేది లభించిందనుకో, ఐశ్వర్యం లభిస్తే అది ఎప్పటికీ నశించదు, ఎప్పటికీ ఆ విధంగానే ఉంటుంది. మళ్ళీ ఆ ఉన్నత లోకాల్లో నువ్వు పొందేది ఈ లోకంలో ఉండే పొందొచ్చు అని చెప్తున్నారు. ఇంకొకటేమో మనకి ఆ ఉన్నత లోకాల్లో మన మీద కాల ప్రభావం ఉంటుంది. ఏ విధంగా అంటే ఎక్కడైనా కానీ నశిస్తుంది అంటే భూత భవిష్యత్ వర్తమానాలు ఉన్నాయి, కాలం ఉంది అంటే అది నశిస్తుంది అర్థం. ఎక్కడ కాలం అనేది లేకుండా ఉంటుందో అక్కడ మాత్రమే నశించడం అనేది ఉండదు. భగవంతుడిలో దివ్యధామాల్లో మాత్రమే కాలం అనేది ఉండదు. అందుకని అక్కడ మనది ఏదైనా కానీ నశించేది అనేది మన బాడీ ఫీచర్సే కానీ తెలివితేటలు కానీ మనకు ఉన్న ఐశ్వర్యాలు ఏదైనా కానీ అక్కడ నశించాం అన్నమాట. ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పనిని ప్రతి ఒక్కటి ఒక్కొక్క దేవతని ప్రతి దానికి ఒక్కొక్క దేవతని నియుక్తం చేసి ఉంచారు భగవంతుడు. ఆ దేవత ఆ ప్రతి పనికి ఒక అధిష్టాన దేవత అనేది ఉంటారు, వాళ్లే అన్నిటినీ నియంత్రిస్తూ ఉంటారు. కానీ భగవంతుడి ధామానికి వెళ్తే అక్కడ కాల ప్రభావం ఉండదు, ఏ దేవి దేవతల నియంత్రణ కూడా మన మీద ఉండదు, కేవలం భగవంతుడి యొక్క భావంలోనే ఉంటాం. భగవంతుడి యొక్క కరుణా కృప మన మీద ఇంకా డైరెక్ట్ గా ఉంటుంది అన్నమాట. అక్కడ దేని గురించి ఆలోచించాల్సిన అవసరము భయపడాల్సిన అవసరం లేదు. వినాశనం నుండి విముక్తికి
గల కారణము కూడా ఇచ్చట వర్ణితమైనది. భక్తులు శ్రీకృష్ణ భగవానుని తమకు పరమప్రియునుగా అంగీకరించి వివిధ సంబంధములలో ఆ దేవుని దేవునితో ప్రేమ వినియమము కావింతురు. వారు అతనిని తమ ప్రియుడిగా, ప్రియమైన మిత్రుడిగాను, ప్రియమైన బంధువునిగా, ప్రియమైన పుత్రుడిగా, గురువుగా, తేయోభిలాషిగా, దైవముగా భావింతురు. శ్రీకృష్ణ భగవానుడు శాశ్వతుడు కనుక ఆ దేవదేవుడితో నేరపడి ఆ సంబంధం ఏ సంబంధమైనా శాశ్వతమైనదే. ఆ సంబంధములు ఏనాడును నశింపవని స్పష్టంగా ఇచ్చట ధృవీకరింపబడినది. కనుకనే ఆ సంబంధములకు చెందిన విభూతులు సైతము ఏనాడును నశింపవు. పతిత జీవుడు ఎవరినో ఒకరిని ప్రేమించడి స్వభావం కలిగి ఉండును. తాను ప్రేమించగలిగేవాడు ఎవడునూ లేనిచో మనుషుడు తమ ప్రేమ సాధారణంగా ఏ కుక్క పైననో పిల్లి పైననో మళ్లించట మనము గాంచుతుము. ఆ విధంగా జీవుల యందున్న ప్రేమించు స్వభావము సరి అయిన స్థానము కొరకై సదా అన్వేషణ జరుపుచుండును. దేవదేవుడు శ్రీకృష్ణుని మనము పరమ ప్రియమైన ధ్యేయముగా, మిత్రుడిగా, పుత్రుడిగా, గురువుగా, శ్రేయోభిలాషిగా ప్రేమించవచ్చునని ఈ శ్లోకమున అవగతమవుతున్నది. అందు ఎటువంటి మోసము ఉండబోదు. అట్టి ప్రేమకు అంతము ఉండదు. ఆ రీతిని భగవానితో మనము వివిధ రీతిల సంబంధమును అనుభవించవచ్చును. భగవాన్ని పరమ గురువుగా అంగీకరించుట అనేది ఈ శ్లోకము నందలి ఒక ప్రత్యేకమైన అంశమై ఉన్నది. భగవద్గీత శ్రీకృష్ణ భగవానుచే ప్రత్యక్షముగా పలుకుబడినది. అర్జునుడు ఆ ఆదిదేవుని గురువుగా అంగీకరించాడు. అదే విధంగా మనము కూడా శ్రీకృష్ణ భగవాన్నే పరమ గురువుగా అంగీకరింపవలను. మన మనసుని దేవుడు ఈ భూమిని ఏ విధంగా సృష్టించాడంటే దుఃఖాలయం అశాశ్వతం. అంటే ఎప్పుడు దుఃఖం అనేది ఉంటుంది. ఈ భూలోకంలో ఉంటూ మాకు దుఃఖం వద్దు అని ఎవరైనా అంటే అది మన మూర్ఖత్వమే అవుతుంది అన్నమాట. మన అజ్ఞానము అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నంత కాలం ప్రతి మనిషికి అంటే వాళ్ళ వాళ్ళ స్థాయిలను బట్టి ఏదో ఒక దుఃఖం అనేది ప్రతి మనిషికి ఉంటుంది. అదొకటే దేవుడు మనకు పెట్టలేదు. మనని ఒక విధంగా డిజైన్ చేశారు. మన స్థూల శరీరాన్ని, మన సూక్ష్మ శరీరాన్ని కూడా. మన సూక్ష్మ శరీరానికి ఏదో ఒక యావిగేషన్ అనేది ఉండాలి. స్థూల శరీరానికి కూడా ఏదో ఒక పని ఉండాలి. ఏ పని లేకుండా ఒక్క రోజును మనం ఖాళీగా ఉంచామనుకోండి, నెక్స్ట్ డే మనకి ఏం తొయ్యదు అనమాట. ఆడవాళ్ళకైతే ఒక్క పూట ఖాళీగా ఉంటే ఎప్పుడు పని చేసే వాళ్ళకి నెక్స్ట్ పూట ఇంకేం చేయాలో తొయ్యదు వాళ్ళకి. ఏదో ఒక పని అనేది ఉండాలి. అదే విధంగా శరీరానికి పని లేకపోతే మనకి ఏ విధంగా తొయ్యదో అదే విధంగా బుర్రకు కూడా పని ఉండాలి. మనకి మనం చేసే పనులన్నిటికీ బుర్రకు కూడా ఏదో సరైన విధి అనేది ఇవ్వాలి, సరైన పని ఇవ్వాలి, సరైన లక్ష్యాన్ని ఇవ్వాలి బుర్రకు కూడా. ఇవ్వకపోతే ఏం చేస్తుంది అది? ఏదేదో ఆలోచిస్తుంది. మనకి సరైన బంధం అనేది ఉండాలి. ఎందుకంటే మన మనసుకి ఒక కొన్ని భావాలనే ఇచ్చారు భగవంతుడు. ఆ భావాల్ని కూడా మనము ఎవరితో ఒకళ్ళతోని పంచుకోవాలి. అందులో ముఖ్యంగా ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎవరినో ఒకళ్ళని ప్రేమిస్తాడు, మళ్ళీ ప్రేమించబడాలి అని ఆశిస్తాడు. ఆ విధంగా అది చేయకపోతే మనము అది అంటే అది రెసిప్రోకేషన్ అనమాట. నేను ఇస్తాను, నువ్వు నాకు ఇవ్వు. ఆ భావన లేకుండా మనం ఉండలేము. మనకి ఎవరూ లేకపోతే మన వాళ్ళు అనేవాళ్ళు మనము ఏదో ఒక జంతువు మీద అయినా కానీ ఆ ప్రేమను చూపిస్తాం, కానీ చూపించకుండా ఉండలేదు. అందుకని ప్రతి మనిషి తన ప్రేమని చూపించడానికి ఒక సరైన లక్ష్యం కోసం వెతుకుతూ ఉంటాడు. అది ఎవరు అంటే మనము ఎప్పుడు శాస్త్ర జ్ఞానం ఉంటుందో, ఎప్పుడు మనము భగవద్గీతను చదువుతామో అప్పుడు అర్థమవుతుంది మనకు. ఆ మనకు ఉన్న అసలు ఎందుకు ఈ విధంగా డిజైన్ చేశాడు మన బాడీని అంటే దానికి ఇప్పుడు ఏదైనా ఒక రోగము ఉంది అంటే, ఏదైనా ఒక సమస్య ఉంది అంటే, రోగం ఉంటే దానికి మందు ఉంటుంది, సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది అన్నమాట. మనని ఈ విధంగా డిజైన్ చేశాడంటే దానికి ఒక లక్ష్యాన్ని భగవంతుడు ముందే నిర్ణయించబడి ఉంచాడు. అది ఏంటిదో మనం తెలుసుకోవాలి. అదే భగవద్గీత చదివితే మనకు తెలుస్తుంది. ఆయనే భగవంతుడు, శ్రీకృష్ణ భగవానుడే మనకు అన్నిటికీ మూలం. అందుకని మనకి ఏదో ఏ బంధాన్ని నువ్వు కోరుకుంటున్నావు, ఏ విధమైన ప్రేమని, ఏ విధమైన బంధాన్ని నువ్వు ఎవరితో అయినా కోరుకుంటున్నావో అదే నువ్వు భగవంతుడికి ఇవ్వాలి, భగవంతుడితోని పొందాలన్నమాట. అది సరైన జ్ఞానము. ఆ విధంగా మనము
మనకి భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని ఇప్పుడు ఇది ఈ జ్ఞానం అంతా మనకి ఎక్కడి నుంచి వచ్చింది? భగవద్గీత నుంచి వచ్చింది. ఆ భగవద్గీతను చెప్పింది ఎవరు? కృష్ణ భగవానుడు. అందుకని ఈ జ్ఞానం అంతటా పొందడం వలన కృష్ణ భగవానుడు మనందరికీ పరమ గురువు, పరమ గురువుగా మనం ఆయన్ని ఎంచుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదుల వారు. నిజమునకు కృష్ణుడు అనగా కృష్ణుడు మరియు అతని ఆంతరంగిక భక్తులు అని భావము. కృష్ణుడు ఎన్నడూ ఒంటరి వాడు కాడు. కృష్ణుని గూర్చి పలికినప్పుడు అతని నామము, రూపము, గుణము, ధామము, సహచరులు అన్నింటినీ పలుకుచున్నట్లు భావము. కృష్ణ భక్తులు నిరాకారవాదులు కానందున శ్రీకృష్ణుడు ఏనాడు ఏకాకి కాడు. ఉదాహరణకు రాజు ఎళ్లవేళల తన కార్యదర్శి సేవా నాయకుడు సేవకుడు గొప్ప ఆర్భాటములను కూడి ఇండును కదా. కనుకనే కృష్ణుడు మరియు అతని సహచరులను కూడా మన గురువులుగా భావించినంతనే మన జ్ఞానమును ఇక ఏ చెడు ప్రభావములు నశింప చేయజాలవు. ఈ భౌతిక జగమునందు మనము సంపాదించడి జ్ఞానము కాల ప్రభావమున మారవచ్చును. కానీ భగవద్గీత వచనములు అనగా శ్రీకృష్ణ భగవాను ప్రత్యక్ష వచనములు మాత్రం ఎన్నడును మారవు. కనుకనే భగవద్గీతకు తప్పుడు వాఖ్యానము చేయుట అనుచితము. ఏలైనా ఆ జ్ఞానము శాశ్వతమై ఉన్నది. ఇక్కడ ఇంకా ఏం చెప్పారండి ఇంపార్టెంట్ విషయము, మనము మనకి భగవద్గీత తెలియక ముందు కృష్ణ భగవాను ఏం చెప్పారో తెలియక ముందు మనకు తెలిసి ఏమనుకుంటాం, కృష్ణుడు అంటే కేవలం కృష్ణ భగవానుడి రూపాన్ని ఆయన ఫిజికల్ గా భౌతికంగా వచ్చి ఒక మనిషిలాగా నిలబడితే అక్కడ ఆయనే కృష్ణుడు అనుకుంటాం. కానీ కృష్ణ అంటే ఆయన రూపము కృష్ణుడే, ఆయన నామము కృష్ణుడే, ఆయన గుణగణాలు కృష్ణుడే, ఆయన పక్కన ఉండే ఆయన నిత్య పార్షదులైన ఆయన భక్తులు కూడా కృష్ణులే. అంటే కృష్ణుడే అంటే ఆయన ఆంతరంగిక భక్తులు, ఆయన శుద్ధ భక్తులు, ఆయన గురు పరంపరలో కనెక్ట్ అయి ఉన్న అందరు ఆయన భక్తులందరితో కలిపి మనం కృష్ణ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన గుణము, ఆయన ధామము అంటే ఆయన భగవంతుడు ఉండే గోలోక ధామము కూడా కృష్ణుడే. ఆయనకున్న అన్ని గుణాలు ఐశ్వర్యాలు అవి కూడా కృష్ణుడితో సమానం. ఆ విధంగా కేవలం కృష్ణుణ్ణే కృష్ణుడు అని భావించకుండా ఆయన భక్తుల్ని కూడా ఆయనతో సమానంగా ఎప్పుడు నువ్వు భావిస్తావో అప్పుడు ఆ భక్తులతోని నువ్వు అనుబంధాన్ని కలిగి ఉంటే వాళ్ళ ద్వారా నువ్వు జ్ఞానాన్ని పొందితే నువ్వు డైరెక్ట్ గా కృష్ణుడితోనే అనుబంధాన్ని కలిగి ఉన్నట్టు, ఆయన ద్వారానే జ్ఞానాన్ని పొందిన దాంతో సమానం అని ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట. ఆ విధంగా నువ్వుంటే ఎవరమైనా మనము మా భగవంతుడి భక్తులతోని ఆ సాంగత్యాన్ని కలిగి ఉంటే, ఎందుకంటే భగవంతుడి భక్తులతో సాంగత్యం ఎందుకు ఉండాలండి, కలిగి భగవంతుడితో సాంగత్యం ఉండొచ్చు కదా, మళ్ళీ మధ్యలో భక్తులు ఎందుకు అంటే మనకు కృష్ణ భగవానుడితో డైరెక్ట్ గా సాంగత్యాన్ని కలిగి ఉండే స్థాయికి ఇంకా మనం చేరలేదు. ఆ స్థాయికి మనం చేరుకోవాలంటే దానికి ఎన్నో దశలని దాటి ఉండాలి. ఆ అవన్నీ ఎలా దాటుతాం అంటే మనలో ఉన్న అనర్థాలన్నీ తొలగిపోయి మనం భక్తిలో పురోగమిస్తే ఆ స్థాయికి వస్తాం. పురోగమించడానికి మనకు ఆ ఎన్నో అడ్డంకులు ఉంటాయి. మనలో అన్ని అనర్థాలను పోగొట్టుకొని మనం ఆ స్థాయికి చేరాలి అంటే అప్పుడు మనకు భక్తుల సాంగత్యం, వాళ్ళ మార్గనిర్దేశం చాలా అవసరం అన్నమాట. అందుకని ఖచ్చితంగా మనం భక్తుల సాంగత్యంలో ఉండాలి. అదే విధంగా భక్తుల సాంగత్యంలో ఉంటూ వాళ్ళ ద్వారా మనం భగవద్గీతని భాగవత ప్రవచనాలని వినాలి. ఎవరో ఆ భక్తులు కాని వాళ్ళ ద్వారా ఎప్పుడు కూడా భాగవత భగవద్గీత ప్రవచనాన్ని వినకూడదు. వింటే వాళ్ళు వాళ్ళ యొక్క మానసిక కల్పనల్ని జోడించి దానికి దుర్వ్యాఖ్యానం చేస్తారు. అంటే సరైన విధంగా దానికి వ్యాఖ్యానం చెయ్యరు, అంటే సరైన విధంగా దానిలో ఉన్న భావాన్ని మనకు చెప్పరు అని అర్థం. అందుకని సరైన గురు పరంపరలోనే మనం జ్ఞానాన్ని పొందాలి. దేవదేవుడు శ్రీకృష్ణుడే ఉత్తమ మిత్రునిగా అంగీకరింపబడిన అతడెన్నరుడు వంచింపబోడు. సదా స్నేహపూర్వక ఉపదేశం ఒసగుచు అతడు భక్తునకు స్నేహితుని మాదిరి రక్షణను ఒసగును. కృష్ణుడే పుత్రునిగా అంగీకరించినచో అతడు మరణించి ఉన్న అంగీకరించినతో అతడు మరణించి మరణించునన్న భయము ఉండదు.
చక్కని పుత్రుని కలిగిన తల్లిదండ్రులు లేదా బాలుని ఎడ ఆ అనురాగము కలిగిన వారులు సర్వదా ఆ పిల్లవాడు చిరంజీవి అగుగాక అనుజు తలపోయిచుండు. కానీ ఆ రీతి మరణింపక యుండువాడు శ్రీకృష్ణుడు ఒక్కడే. కనుకనే శ్రీకృష్ణుని తమ పుత్రునిగా భావించు వారులు ఏనాడును పుత్రవియోగమును అనుభవించరు. భక్తులు శ్రీ విగ్రహమును పుత్రునిగా భావించిన ఉదంతములు ఎన్నియో కలుగు. ముఖ్యంగా బెంగాల్ రాష్ట్ర ముందు అటువంటి సంఘటన పలుకలు. అటువంటి భక్తుల మరణానంతరము శ్రీ విగ్రహమే శ్రాద్ధ కర్మలు నిర్వహించు అనగా ఆ సంబంధం ఏనాడును నశింపబోదు. జనులు సాధారణంగా వివిధ దేవత ఆధారాలను అలవాటు పడి ఉందురు. కానీ అటువంటి స్వభావం భగవద్గీత ఎందు నిరసించబడినది. కనుక మనుజుడు తెలివి కలవాడే లక్ష్మీనారాయణ రూపంలో, సీతారాముల రూపంలో, రాధాకృష్ణ రూపంలో కేవలం దేవదేవుణ్ణే అర్చించవలను. అంతటా అతడు మోసమునకు గురి కాకుండును. దేవత అర్చనం ద్వారా మనుజుడు తమను తాము ఊర్ధ్వలోకములకు ఉద్ధరించుకొనినను ప్రళయ సమయమున ఆ దేవత మరియు ఆ దేవత లోకము రెండును లయించిపోగలవు. కానీ దేవదేవుని అర్చించిన వాడు మాత్రము కాల ప్రభావం గాని వినష్టము గాని విలయము కాని లేనటువంటి వైకంఠ లోకమునకు చేరును. సారాంశం ఏమనగా దేవదేవుడైన శ్రీకృష్ణుడే సమస్తముగా భావించినట్టు భక్తులపై కాల ప్రభావం ఏమాత్రము పనిచేయదు. ఒక చిన్న శ్లోకం మీనింగ్ లో మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఎంత ఎక్కడి నుంచి అక్కడ తీసుకెళ్లారు చూడండి. మళ్ళీ అన్ని విషయాన్ని వివరించేశారన్నమాట. ఇప్పుడు ఎవరైనా భగవంతుడిని పుత్రుడుగా ఎందుకు భావించాలి, భగవంతుడితో ఏదో ఒక బంధాన్ని ఎందుకు కలిగి ఉండాలి అంటే ఎవరైనా ఏం కోరుకుంటారండి, తల్లిదండ్రులు వాళ్ళ పుత్రుడికి మంచి ఆయుష్ ఉండాలి, మేము ఉన్నంత కాలం ఉండాలి, మా తర్వాత కూడా ఎప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటారు. అదే విధంగా మనం భగవంతుడినే పుత్రుడిగా భావిస్తారండి. పుష్టి మార్గంలో, పుష్టి మార్గ సంప్రదాయంలో లడ్డు గోపాలని ఎక్కువగా వాళ్ళ పుత్రుడిగా భావిస్తారనమాట. చాలా మంది కూడా మనకు బృందావనంలో, మాయాపూరం, బెంగాల్ వెళ్తే ఎక్కువగా భగవంతుడిని పుత్రుడిగా భావిస్తూ వాళ్ళతో పాటే ఉంచుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ లడ్డు గోపాలని తీసుకెళ్తారు ఒక పుట్టలో పెట్టుకొని. అంటే వాళ్ళ పుత్రుడిగా భావిస్తే నీకు కావాల్సిన అన్ని ఇప్పుడు చూసుకోవడమే కాదు, ఒకవేళ నీకు పుత్రులు లేకపోతే నీ శాద్ర కర్మలు కూడా ఆ భగవంతుడే నిర్వహిస్తాడు అని. ఒక తమిళనాడులో ఒక భక్తుడు ఉన్నాడండి. భగవంతుడి ముందు రాజగోపురం ఉంటుంది కదా, ఆ గోపురాన్ని, భగవంతుడి గోపురాన్ని, అది అప్పట్లో అలాంటి గోపురాలు నిర్మించాలంటే చాలా సంవత్సరాల సమయం, ఎక్కువ ధనం అవసరమయ్యేది. అయితే ఆ భక్తుడు ఏం చేస్తాడంటే ఆయనకున్న ధనాన్ని, మళ్ళీ ఆయుష్ని అన్నిటినీ కూడా ఆ గోపురం నిర్మించడంలోనే ఉంచుతారన్నమాట. ఆ విధంగా ఆయనకు మొత్తం వయసు అయిపోతుంది. వయసు అయిపోయిన లోపల ఆయన మొత్తము గోపురాన్ని అయితే నిర్మిస్తాడో, ఆయనకు చాలా వృద్ధుడైపోతారు. వృద్ధుడైపోతే అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతారనమాట, ఏమంటారంటే నువ్వు ఇప్పుడు ఇంత వృద్ధుడు అయినావు, నువ్వు కనీసం వివాహం కూడా చేసుకోలేదు, మరి ఇప్పుడు నీకు నువ్వు చనిపోతే నీ శ్రాద్ధ కర్మలు ఎవరు నిర్వహిస్తారు అని. అదే విషయం ఆయన పోయి భగవంతుణ్ణి అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు భగవంతుడు ఏం చెప్తారంటే నీ శ్రాద్ధ కర్మలు నేనే నిర్వహిస్తా అని చెప్తారు. చెప్పి ఆయన భక్తుడు చనిపోయిన తర్వాత భగవంతుడు స్వయంగా వెళ్ళి నిర్వహిస్తాడనమాట. ఆయన అక్కడ ఉన్న పూజారులందరూ ఆ భగవంతుడి విగ్రహాలను తీసుకొని వెళ్ళి నది ఒడ్డుకి అక్కడ శ్రాద్ధ కర్మలు చేస్తారు. ఇప్పటికీ కూడా భగవంతుడు ఆ భక్తుడికి శ్రాద్ధ కర్మలు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. అందుకని అయ్యో మేము ఒక పుత్రులు లేరే, మేము కనుక పోతే మాకు ఎవరు చేస్తారు అనే భయపడక్కలి. నువ్వు ఎంత భక్తిని ప్రదర్శిస్తావో, నువ్వు ఎంత మనసులో నువ్వు ఎంత భావంతో నువ్వు ఉంటావో భగవంతుడు నీకు అదే భావాన్ని తిరిగి ఇస్తారనమాట. ఎంత స్థాయికి వెళ్తే నువ్వు ఎంత ఇస్తే అంత ఎక్కువే ఇస్తారు కానీ తక్కువ ఇయ్యరనమాట. అందుకని మనకి ఎవరో లేరే అనే భావము, బాధ అనేది ఎప్పటికీ మనకి అవసరం లేదు. అందుకని భగవంతుడితోని మనం బంధం అనేది గట్టిగా ఉండాలి. ఇంకా దేవీ దేవతల్ని పూజించడం వల్ల నీకు ఏ ఉపయోగము ఉండదు, దానివల్ల నీకు
పర్మనెంట్ ముక్తి అనేది రాదు. భగవంతుడి ధామంకి వెళ్తే శాశ్వతంగా నువ్వు ఎలా ఉండగలవో ఆ విధంగా దేవి దేవతల్ని పూజించిన వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే వాళ్ళ లోకం కూడా అందులో లయం అయిపోతుంది అన్నమాట. ఆ విధంగా లయం అయిపోతే అది వాళ్ళకే సిగ్నిఫికెన్స్ లేనప్పుడు, ఇంకా వాళ్ళకి సిగ్నిఫికెన్స్ లేనప్పుడు ఇంకా దేవి దేవతలకే, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళకి మనకు కూడా ఉండదు అనమాట. అందుకనే ఎవరైనా భగవంతుని మాత్రమే ప్రార్థించాలి, ధ్యానించాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకొకటండి 39-40 శ్లోకము. ఇమం లోకం తదైవా విమం లోకం తదైవాము తదైవాము విసృజ్య సర్వాణాంశ్చ మామేవం విశ్వతో ముఖం భజంత్యనన్యయా భక్త్యాతాన్ ఆ విధంగా విశ్వముతో మకుడ వగు నన్ను అనన్య భక్తితో అర్చించుచు భక్తుడు సర్వ స్వర్గాభిలాషను మరియు ధనము పుత్రులు పశువులు గృహముతో కానీ లేదా ధన సంబంధం గల దేనితో కానీ ఈ జగమునందు సుఖి కావలనని కోరికను త్యజించి వేయును. అట్టి భక్తుని జన్మ మృత్యు ఆవలి ఒంటుకు నేను చేర్చుచున్నాను. ఎవరైతే భక్తులు స్వర్గాభిలాషనని ధనాన్ని పుత్రులని పశువులని గృహాలని ధనంతో ఉన్న సంబంధాన్ని అన్నిటినీ కూడా దేనితో కూడా సుఖి కావలను అనే ఆ అభిలాషని కోరికని త్యజిస్తాడో అట్టి భక్తులు జన్మ మృత్యువుల అవతలి ఒడ్డుని కూడా నేనే చేరుస్తాను. అలాంటి ఏ విధమైన ఈ భౌతికమైన విషయాలతో సాంగత్యం లేని వాడు జన్మ మృత్యువులనికి నేనే తర్వాత వాళ్ళనే తీసుకెళ్తాను, వాళ్ళకి ఇంకా అంటే జన్మ మృత్యువులు లేకుండా చేస్తాను, అంటే భగవద్ధామానికి తీసుకెళ్తాను అని చెప్తున్నారు. ఈ 2 శ్లోకం నందు తెలపబడినట్లు అనన్య భక్తి యోగం అనగా దేవదేవుణ్ణే సర్వస్వముగా భావించి భక్తియుత సేవలో నెలకొని యునుట అని భావం. దేవదేవుడగు శ్రీకృష్ణుడు సమస్తము తానైనాడని కనుక ఎవరేని అతనిని అనన్యమగు శ్రద్ధతో అర్చించినచో సమస్త ఐశ్వర్యములను అప్రమత్తంగా పొందినవాడును ఇతర కర్తవ్యములు అన్నిటినీ నిర్వహించిన వాడును కాగలడు. అటువంటి భక్తుని తాను మృత్యు సాగరమునకు ఆవలి తీరమునకు చేర్చినట్లు భగవానుడు ఇచ్చట వాగ్దానం చేయించినాడు. అతనే మృత్యు సాగరమును దాటగోరిన వాడు ఎటువంటి భౌతిక సంపత్తులను కలిగి ఉండరాదని చైతన్య మహాప్రభు ఉపదేశించారు. అనగా ఈ జగమునందే సుఖవంతులగుటకు లేదా స్వర్గాది లోకములను కేగుటకు ఎవరును యత్నించరాదని మరియు ధనపుత్ర గృహ పశ్వాది సంపత్తులకై ప్రయాసరాడరాదని దాని భావము. అంటే సుఖ సంపత్తులని అన్నిటినీ వదులుకోవాలని కాదండి, ఇక్కడ ఉద్దేశం ఏం చెప్తున్నారంటే నీ కర్మానుసారము మన ప్రయత్న పూర్వకంగా మనకి దేవుడు ఎంత ఇచ్చాడో అంత మనకి సంపత్తుల్ని కలిగి ఉన్నాం.
కలిగి ఉండి మన అవసరాలకి వాటిని తీర్చుకోవాలి, కానీ దానితోనే మనం మమేకం అవ్వకూడదు. నిరంతరం మనం పొద్దున లేచిన కాంచి పడుకునే వరకు మన మన అనేది మన భగవంతుడి చుట్టూ తిరగాలి, కానీ మనం డబ్బు చుట్టూ తిరగకూడదు. ఆ భగవంతుడి చుట్టూ తిరగడంలో మనం డబ్బుని ఉపయోగించుకోవచ్చు, కానీ డబ్బే లోకంగా బతకూడదు అనమాట. మనం నోట్లోంచి మన ప్రతి మాట డబ్బు చుట్టూ తిరిగి రాకూడదు అనమాట. ఆ విధంగా డబ్బు లేకపోతే, ఎవరైనా ఆ విధంగా లేకపోతే, అలాంటి వాళ్ళకి ఆ భగవంతుడే ఏం చేస్తారండి, ముక్తిని ఇస్తారు అని చెప్తున్నారనమాట. ఇంకా ఏం చెప్పారంటే, ఏ విధంగా విశుద్ధ భక్తుడు తెలియకుండగానే ముక్తిని పడయగలడో, మరియు దాని లక్ష్యం ఏమిటో ఇచ్చట వివరింపబడినవి. బద్ధ జీవునకు రెండు రకాల జీవన స్థితులు కలవు. ఒకటి ప్రస్తుత జన్మం నందుండగా, రెండవది తదుపరి జన్మమునకై మనము చేయు సన్నాహము. నేను సత్వగుణమునందు స్థితుడై ఉన్నచో ఉన్నత లోకమునకు ఏగుటకు సమాయత్త మగుచున్నాడని భావము. రజోగుణం నందుచో కర్మయే అతి ప్రబలముగా నుండు మానవ సంగమున నిలిచి ఉండగలడు. ఒకవేళ తమోగం నందున్నచో జంతు జీవనమునకు లేదా నీచ తరగతి మానవ జన్మకు పతనం చెందగలడు. కానీ భక్తునికి ఈ జన్మమును గూర్చి గాని తదుపరి జన్మమును గూర్చి గాని చింతయే లేదు. ఏలైనా ఏ జీవనమునందును అతడు భౌతిక అభివృద్ధిని గాని ఉచ్చ నీచ జన్మలు కానీ కోరడు. హే ప్రభు, నేను ఈ ఏ జన్మము పొందుడనడి విషయము ముఖ్యము కాదు. చీమగానైనా సరే భక్తి ఇంట జన్మ నొసగము అని భక్తుడు భగవాన్ని ప్రార్థించడు. అనగా విశుద్ధ భక్తుడు ఎన్నడను భవబంధమునకై ప్రార్థించడు. నిజమునకు తాను ముక్తిని తగిన వాడును కానని అతడు తలపోయును. తన పాత జీవితమును మరియు దుర్మార్గము కర్మలను తలుచుకొనుచు నరకమున కేగుటకే తనకు ఉచితమని అతడు భావించును. అంటే ఇంకా ఏం చెప్తున్నారండి, ఎవరైనా ఒక విశుద్ధ భక్తుడు ఏ విధంగా ఉంటాడు, ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే, ఇప్పుడు ప్రతి మనిషి యొక్క జీవన స్థితిగతులను బట్టి ప్రతి మనిషి, ఇప్పుడు మనం ప్రజెంట్ లో బ్రతుకుతాం, ఫస్ట్ మనం ఏం పని చేస్తామండి, మామూలుగా భౌతికంగా అయినా ఈ రోజు మనకి ఏం కావాలో చేసుకుంటాం, నెక్స్ట్ మన ఫ్యూచర్ లో మన భవిష్యత్తు సుఖంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. అంటే ప్రతి మనిషి ఈ జన్మను ఆ జీవిస్తూ మళ్ళీ వచ్చే జన్మ కోసం కూడా మనము ప్రయత్నాల్ని చేస్తా ఉన్నాం. వచ్చే జన్మ ఎలా ఉంటుంది అని మనకున్న గుణాన్ని బట్టి మనకు జన్మ డిసైడ్ అవుతుందని చెప్తారు. సత్వగుణం ఉంటే ఉన్నత లోకం, రజోగుణంలో ఉంటే ఈ భూమి మీదనే, తమోగుణంలో ఉంటే ఇంకా నీచంగా జంతు జీవనం. ఆ విధంగా ఆ మామూలుగా భక్తులు కాకుండా ఆ భక్తులు అయితే ఆ విధంగా ఉంటారు. భక్తులకైతే నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉన్నావు, ఈ జన్మ గురించి వచ్చే జన్మ గురించి దేని గురించి ఆలోచన లేదు, భయము లేదు, అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదన్నమాట. వాళ్ళు ఇంకే విధంగా ఆలోచిస్తారంటే, నాకు ఏమి అన్నా ఇవ్వు, నువ్వు చీమైనా పర్వాలేదు, అది నీ భక్తుడి ఇంట్లో పుట్టని అక్కడ కూడా నీకు సేవ చెయ్యని, నీ సేవకుడుగా ఉండే అవకాశం ఇవ్వు. ఇంకొకటి, వాళ్ళని వాళ్ళు గొప్పగా అనుకోరన్నమాట. వాళ్ళు మేము చాలా తక్కువ స్థాయిలో ఉన్నాము, నాకు అసలు అంత అర్హత ఉంది అనే విధంగా కూడా వాళ్ళు భావించరన్నమాట. ఇంకా ఏ విధంగా ఉంటారంటే, పూర్వజన్మం నందు నూటికి 100 పాళ్ళు పుణ్యాత్ముడని భావం కాదు, అది అసంభవమగు విషయం. కనుకనే భక్తుడు ఎల్లవేళ తన నిజస్థితిని ఎరిగి ఉండవలను. కేవలం సంపూర్ణ శరణాగతి కారణమునే భగవత్ కరుణచే అతని కష్ట పరంపర కుదించబడును. ఈ విషయమే భగవద్గీత ఎందు నాకు శరణం నందు అన్ని పాపల నుండి నేను రక్షించును అని తెలుగుబడినది. అదియే దేవదేవుని కృప. కానీ దీని భావం శ్రీకృష్ణ చరణకరముల కమలములకు శరణము నొందిన వాడు ఈ గత జన్మం నందు ఎట్టి పాప కార్యములు చేయలేదని కాదు. కనుకనే భక్తుడు ఎల్లప్పుడూ నేను చేసిన పాపములకు నన్ను మరల మరలా జన్మింపజేయుము. కానీ నా ఏకైక వినితి ఏమనగా, నీ సేవను మాత్రము మరవకూడదు అని ప్రార్థించుచుండదు. భక్తుడు మానసిక శక్తి కలవాడు. కనుకనే హే ప్రభు, నేను మరల మరల జన్మించినను పర్వాలేదు, కానీ విశుద్ధ భక్తిని ఇంటనే నేను జన్మించినట్టు చేయుము. అంతటా ఆత్మోన్నతికే నేను మరల అవకాశము పొందగలుగుదును అని వినుతించును. అంటే ఆ విధంగా విన్నవించుకుంటాడు అనమాట. ఏ విధంగా చెప్తున్నారంటే, ఇక్కడ ఎవరైనా ఒక భక్తులు ఉంటే వాళ్ళు చాలా గొప్ప భక్తులని, ఆ మళ్ళీ
వాళ్ళు ఎన్నో జన్మల నుంచి ఎన్నో గొప్ప భక్తులు కాబట్టే ఈ జన్మలో వాళ్ళకి అంత అర్హత వచ్చింది. వాళ్ళు గొప్ప భక్తులు అయ్యారు. అందుకని దేనికైనా గానీ పూర్వ జన్మ సుకృతం ఉండాలి అని అంటారు. కానీ అది కొంతవరకే కరెక్ట్, కానీ అది పూర్తి కరెక్ట్ కాదనమాట. మన సాధన ద్వారా కూడా మనము భక్తులం అవ్వచ్చు. ఆ విధంగా మనం ఒకసారి సాధన ద్వారా భక్తులైతే ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నారంటే భగవద్గీతలో, నువ్వు నా శరణాగతి పొందితే నీ పాపకర్మల నుంచి నేను విముక్తి చేస్తాను. అంటే పూర్తిగా పాపకర్మల నుంచి విముక్తి చేసి మనకి ఏ విధమైన కష్టం లేకుండా అన్ని సుఖాలని ఇస్తూ ఉంటారా అంటే అలా కాదనమాట. భగవంతుడు వాటిని నామ మాత్రంగా మనము అనుభవించేటట్టు కుదిస్తాడు. ఇంకొకటి ఏమో, మనం అనుభవిస్తున్నా కానీ ఆ బాధ కలగకుండా వాటిని తట్టుకునే శక్తిని ఇస్తారు. నామ మాత్రంగా అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకి ఏదైనా ఒక యాక్సిడెంట్ జరగాల్సి ఉందనుకోండి, అందులో మనకి ఎంత సివియర్ గా కావాల్సి ఉన్నదో భగవంతుడు యాక్సిడెంట్ జరిగినా గానీ చాలా తక్కువలో పోయేటట్టు చేస్తారనమాట. అవన్నీ మనకు అర్థం కాకుండా అసలు మనకి యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, జరగకుండా ఉండాల్సింది కదా అని భావిస్తాం అనమాట. కర్మ బంధాల్ని చాలా కుదించి మనం నామ మాత్రంగా అనుభవించేటట్టు చేస్తారు భగవంతుడు. వాటి అనుభవిస్తున్నా గానీ ఆ బాధ లేకుండా మనకి అనుగ్రహిస్తారనమాట. ఆ విధంగా భగవంతుడు మనని అనుగ్రహిస్తాడు. ఇంకా భక్తుడు ఏ విధంగా కోరుకుంటాడంటే, నేను భగవంతుడి యొక్క భక్తియుత సేవ చేసే విధంగా నన్ను ఎట్లా ఉంటే వీలైతే ఆ విధంగా నాకు అనుగ్రహాన్ని ఇవ్వు అని భక్తులు కోరుకుంటారని చెప్తున్నారు. విశుద్ధ భక్తుడు ఎన్నటూ ఉన్నత జన్మమునకి ఆరాటపడడు. ఆ విషయమున అతడు అది వరకే త్యజించి ఉండును. జీవునకు ఏ జన్మమందైనను గృహస్థుడు గాని లేదా జంతువు గాని కొంత సంతానము, కొంత రాబడి, కొంత సంపత్తి ఉండి ఉండును. కానీ భక్తుడు మాత్రం దేనిని పొందవలనని ఆరాటపడడు. భగవత్ కరుణచే ప్రాప్తమైన దాన్ని అతడు సంతృష్టి చెందును. తన సాంఘిక గౌరవమును వృద్ధి చేసుకునవలను గాని లేదా తన సంతానమునకు గొప్ప విద్యను చెప్పించవలనని గాని అతడు ఆరాటపడ్డు. దాని భావము అతడు నిర్లక్ష్య స్వభావం వాడని కాదు. అతడు నిజమునకు కర్తవ్య పరాయణుడు, కానీ తాత్కాలికమగు గృహ కలాపములను లేదా సాంఘిక జీవనమును వృత్తిపరుచుకునుట ఎందు అతడు అధికంగా కాలమును వ్యయము చేయడు. శ్రీకృష్ణుని సేవ ఎందే పూర్ణముగా నెలకొని ఉండు. ఆ భక్తుడు ఇతర కలాపములకు కేవలము వలసినంత సమయమును మాత్రమే కేటాయించచు. యథార్హం ఉపయుంజత. అటువంటి విశుద్ధ భక్తుడు తదుపరి జన్మమున కానీ ప్రస్తుత జన్మమున కానీ ఏమి జరగబోవునని విషయమును అంతగా పట్టించుకున్న కుటుంబమును, సంతానమును, సంఘమును కూడా అతడు లెక్క పెట్టడు. సంపూర్ణ కృష్ణ భక్తి భావన అతడు పూర్తిగా కృష్ణ సేవ ఎందు నియుక్తుడనగును. భగవద్గీత ఎందు తెలుపబడినట్లు భక్తునికి తెలియకుండగానే భగవానుడు తన ధామమునకు అతని దేహత్యాగానంతరము శీఘ్రంగా చేర్చి వేయును. అనగా దేహత్యాగానంతరము భక్తుడు వేరొక తల్లి గర్భమున ప్రవేశింపడు. సాధారణ జీవుడు మాత్రము మరణానంతరము తన కర్మానుసారము వేరొక దేహమునకు పొందుటకు వేరొక తల్లి దేహమున ప్రవేశించును. కానీ భక్తుని విషయమునందు మాత్రము అతడు శీఘ్రముగా ఆధ్యాత్మిక జగమున భగవ సహచర్యము నందును అదియే భగవాని ప్రత్యేక కరుణ. అది ఎట్లు సాధ్యమననే విషయము రాబో శ్లోకం నందు వివరింపబడినది. సర్వశక్తివంతుడైన శ్రీకృష్ణ భగవాను దేనినైనను కావింపగలడు. సమస్త పాపములను అతడు క్షమించగలడు. శీఘ్రమే మనుజుని వైకుంఠ లోకమునకు చేర్చగలడు. విశుద్ధ భక్తులయ్యడ అనుకూలుడయ్యుండు పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవాని అతింత్య శక్తి అది. ఇంకా భక్తుల గురించి చెప్తున్నారండి. ఒక భక్తుడు ఏ విధంగా ఉంటాడంటే, వాళ్ళు కూడా అన్ని పనులు చేస్తారు, ఇంట్లో వాళ్ళు ధన సంపాదన చేస్తారు, అన్ని పనులు చేస్తారు, పిల్లల్ని చూసుకుంటారు, కుటుంబాన్ని నడిపిస్తారు, మళ్ళీ భగవంతుడి భక్తియుత సేవ కూడా చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు చేస్తారు, ఆ భక్తులు కూడా చేస్తారు అన్నమాట. చూడ్డానికి ఒకే విధంగా ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే, ధన సంపాదన కోసం మనకి ఏదో కావాలని ఆరాటం అనేది ఉంటుంది అన్నమాట. వాళ్ళ వాళ్ళ డ్యూటీ కరెక్ట్ గా చేస్తారు, వాళ్ళ కర్మ పని కరెక్ట్ గా చేస్తారు, భగవంతుడు వాళ్ళకి ప్రతిఫలాన్ని ఇస్తారు అని భావిస్తారు. అంతేగాని నిరంతరము అది కావాలి, ఇది కావాలి, నాకు ఇంత ధనం కావాలి అని నిరంతరము ఆ వెంపర్లాట అనేది ఉండదు అన్నమాట దాని వెనక. ఆ విధంగా
భక్తుడు ఉంటాడు. ఇంకా కుటుంబ సమయ విషయాల్లో కూడా అవసరమైనందుకు వరకు పట్టించుకుంటాడు, కానీ నిరంతరం అందులోనే మమేకమై ఉన్నాడు. అదే భక్తుడికి అభక్తుడికి ఉన్న తేడా. ఆ విధంగా ఉన్న భక్తుడిని ఖచ్చితంగా భగవంతుడు దేహాన్ని అంటే శరీరం వదిలిపెట్టగానే ఆయన ధామానికి ఖచ్చితంగా తీసుకొని వెళ్తాడు. ఆ విధంగా భక్తుడు అనేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని భగవంతుడు ఎప్పుడు కూడా రక్షిస్తాడు అని ఖచ్చితంగా చెప్తున్నారండి. వాళ్ళు ఇంకొక వేరొక తల్లి యొక్క శరీరంలో జన్మించాల్సిన అవసరం ఉండదు. భగవంతుడు వాళ్ళకి ఖచ్చితంగా భగవంతుడి ధామంలో స్థానాన్ని ఇస్తారు అని మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు. హరే కృష్ణ మాతాజీ. ఎంత అయిందండి మాతాజీ? నైన్ అయింది మాతాజీ. ఎన్ని శ్లోకాలు చదివామండి ఈరోజు? 37 నుంచి చదివాం మాతాజీ, 4 శ్లోకాలు. ఓకే ఓకే. హరే కృష్ణ. కామేశ్వరి మాతాజీ సమ్మరైజ్ చేస్తారా? మాతాజీ మాతాజీ బిజీగా ఉన్నట్టున్నారు.